ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ఆర్టీసీ బస్సులు మృత్య శకటాలుగా మారుతున్నాయి. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదాయంపైనే దృష్టి పెట్టి బస్సుల నిర్వహణను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దశాబ్దాల కాలం నాటి పాత బస్సులను నడుపుతూ సొమ్ములు చేసుకుంటున్నారే తప్ప ప్రజల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. బీఎస్పీ నాయకుడు జుత్తుగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కండిషన్లో లేని బస్సుల వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. కిర్లంపూడిలో బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందగా జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళ కాలుపైకి బస్సు ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని తెలిపారు. గండేపల్లిలో హైవే దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బస్సు ప్రక్కకు పోయిందన్నారు. ఈ ప్రమాదాలపై డిపో మేనేజర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రయాణికుడు సాదే నరేంద్ర మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయమేస్తుందన్నారు. కండిషన్లో లేని బస్సులను తీసివేసి కొత్త బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆర్టీసీ బస్సులు మరి దేనివల్ల అయితే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయో జనాలకైతే అర్థం కావడం లేదు. జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లోని కూడా మరి ఒక్కొక్క మండలంలోనూ ఒక్కొక్క విధంగా మరి యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. గండపిల్లి చూసుకుంటే రివైడ్ కొట్టేసి బస్సు ఒక అతన్ని గుద్దేసింది. అలాగే జగ్గంపేట మండలంలో మంజూరుపాలెం దగ్గర ఒక అతను గుద్దింది. అలాగే కిర్లంపూడి మండలంలో ఒక అతన్ని అతి దారుణంగా చచ్చిపోవడం కూడా జరిగింది. అలాగే ఇటీవల నిన్న కాక మొన్న మరి మన జగ్గంపేటలో కాంప్లెక్స్ లోనే బస్సుకి యాక్సిడెంట్ అయ్యి ఆమె ముసలామె కాలు ఫుల్ గా ఫ్రాక్చర్ అనవడం జరిగింది. అసలు ఇది దీని అంతటికే కారణం యాజమాన్యమా ఆర్టీసీ? మరి ఎందుకు ఈ బస్సుల్ని బ్రేక్లు అయ్యి ఫెయిల్యూర్ అయ్యే బస్సులను ఎందుకు నడుపుతున్నారు? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. ఇమీడియట్ గా దీని మీద పూర్తిగా ఎంక్వైరీలు చేసి లేదంటే కొత్త బస్సులు అన్నాయండి, లేదంటే యాజమాన్యం మరి ఏవైతే ఇప్పుడు పాత బస్సు అయితే తిరుగుతున్నాయో ఆ బస్సులు అన్నింటిని కూడా రిపేర్లు చేసి కొత్త విధంగా తిరిగేటట్టుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మరి చేయాలని మా పార్టీ తరఫున నేను కోరుతున్నాను. ఈ జగ్గంపేట కాంప్లెక్స్ లోనే బ్రేక్ ఫెయిల్ అయ్యి మరి ఒక వ్యక్తికి మీదకి కాళ్ళ మీదకి ఎక్కడం జరిగింది. అలాగే ఆర్టీసీ వారు దీని మీద పూర్తిగా స్పందించి ఏతే మరమ్మతులు కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క బస్సుల్ని తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి బిఎం గారు కూర్చున్నాను. ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటంటే వారి అసమర్థం చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రయాణికుడిగా మేము బస్సు ఎక్కాలంటే చాలా భయపడుతున్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు అంటేనే ప్రాణాలతో చాలా గడపని మేము భావిస్తున్నాం. అటువంటి ఏవైతే మరమ్మతులు గురైతే ఉన్నాయో ఆ బస్సులన్నింటినీ మార్చి దానికి పూర్తి ఫిట్నెస్ ఇచ్చిన తర్వాతే బస్సులు నడపాలని ప్రయాణికుడిగా నేను కోరుకుంటున్నాను.